Aparna, ఎవరు వచ్చారు? ఎవరో గోకర్ణవని ఢిల్లీ నుంచి వచ్చారట. గోకర్ణవ? వాడెవడు? నేను రా గోకర్ణని. మన ఇద్దరం కలిసి అమలాపురంలో బీకాం చదువుకున్నాం కదా. నేను బీకాం చదివింది అమలాపురంలో కాదు, అత్తిల్లో. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. మనుషులు పోలిన మనుషులు ఉన్నట్టే గొంతులు పోలిన గొంతులు కూడా ఉంటాయన్నమాట. ఏమిటి అలా చూస్తున్నావు? ఇంకా గుర్తుపట్టలేదా? లేదు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? ఇంకా నీలో మార్పు రాలేదురా. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. ఎవరు నువ్వు? నేనెవరో నీ గుర్తు రావాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టను? ఎయిర్ హోస్టెస్ దగ్గర నుంచా? టెలిఫోన్ ఆపరేటర్ దగ్గర నుంచా? హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచా? నువ్వు మా గోకర్ణనివే, గుర్తొచ్చింది. నువ్వు కూడా ఏమాత్రం మారలేదురా, ఏమాత్రం మారలేదు. ఎవరండి వాళ్ళంతా? వాళ్ళ మా లెక్చరర్స్. మేము వాళ్ళ నిక్ నేమ్స్ తో పిలుస్తుండే వాళ్ళం. వీడు నేను అత్తిలో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ మీద ఒకేసారి చదువుకున్నాడు. ఎరా ఎందుకు వచ్చావు? ఢిల్లీ నుంచి ఆఫీస్ పని మీద మా ఫ్యామిలీతో వచ్చా. ఈవిడ మా ఆవిడ తపతి. మీ ఆవిడ తపతి? అవునన్నయ్య గారు. అన్నయ్య గారు మా పెళ్లికి మీరు కూడా వచ్చారుగా. మీ పెళ్లికి నేను రాలేదు. వచ్చావురా? నేను నిన్ను పిలవటానికి టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి టెలిఫోన్ చేస్తున్నప్పుడు నా రెండు వేళ్ళు ఇలా వంగిపోయి మా చేతికి దెబ్బ తగిలినప్పుడు. గుర్తొచ్చిందిరా, గుర్తొచ్చింది. బెజవాడలో జరిగింది, చేపల మార్కెట్లో. అదే ఆలేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. గుర్తొచ్చిందిరా నాకు? ఇంత చెప్పిన తర్వాత కూడా గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? అవునవును. అపర్ణ నువ్వు వెళ్ళి నాకు అర్జున్ గా మంచిలు పట్టా. అలాగే వెళ్ళు. ఇలాంటివన్నీ ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పానా లేదా? ఇల్లు తప్ప నాకు వేరే దిక్కు లేదని చెప్పానా లేదా? వారికి నేనంటే ఎంతో అభిమానం. ఈ ఒక్కసారికి ఆయన మాట కాదనుకు. నువ్వు నోరు మూస్తావా? నోరు ఎత్తక ముందు మీ ఇద్దరు ఇంట్లోంచి గెట్అవుట్. ఏమిటండి గెట్అవుట్ అంటున్నారు? గెట్అవుట్ అంటే రాకరాక ఇంతకాలానికి మా ఇంటికి ఫ్యామిలీతో వచ్చావు కదా, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి వెళ్ళకపోతే ఈ జన్మలో నీ ముఖం చూడను, గెట్అవుట్ అంటున్నాడు. వాళ్ళిద్దరు అభిమానాలు అలాంటివి. మా వారికి మరీ మొహమాటం ఉంది, మీరేమైనా అనుకుంటారని. బహుమాటం దేనికి? ఈ రాత్రికి ఉండి రేపొద్దునే వెళ్ళండి. మీకేమైనా ఇబ్బంది ఏమనని? అబ్బే ఇబ్బంది ఏం లేదులేండి, నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను. రామ్మ తప్పదు.